ప్రతి పంటపై అవగాహనతో మార్కెట్లో ఉండే డిమాండ్ని బట్టి అలాగే లాభదాయక పంటలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య పంటలపై దృష్టి సారించి అధిక లాభాలను పొందుతున్నారు. మరింతగా మనం అగర్ ఫుడ్ సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే సాగే అగర్వుడ్ పంట ఇప్పుడు ఏపీలోనూ ప్రయోగాత్మకంగా సాగవుతోంది. నూజివీడి కొత్తపల్లిలో ప్రస్తుతం ఈ అగర్వుడ్ను సంపంగి ప్రసాద్ అనే యువరైతు సాగు చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై ప్రసాద్కు మక్కువ. అయితే తరతరాలుగా సంప్రదాయ పంటలకు అలవాటు పడిన రైతులు ఏడాదంతా కష్టపడినా నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితిని గమనించి ప్రసాద్ రైతుకు లాభం చేకూర్చేలా పండే పంటలపై దృష్టి పెట్టారు. నా పేరు సంపంగి జంబాల ప్రసాద్ అండి. మాది ఖమ్మం జిల్లా వైరా దగ్గర. నేను మా బ్రదర్ కువైట్ లో సెటిల్ అవడం వల్ల గత 4-5 సంవత్సరాల క్రితం సహజంగానే నాకు మొక్కలంటే కొంచెం ప్యాషన్, మొక్కలంటే ఇష్టం. దానివల్ల ఈ ఎర్రచందనం శ్రీగంధం అని చెప్పేసి నల్గొండలో ప్రాజెక్ట్ చేస్తుంటే ఈ ప్రాజెక్ట్ కాదు, అది సహజంగా రావడానికి 20-30 సంవత్సరాల టైం పడుతుంది. దీనికి సంబంధించింది అగర్వుడ్ ఊద్ అనేది మనం మెయిన్ ఇండియా నుంచి వస్తుంది. అది కువైట్లో పెద్ద మార్కెట్ ఉంది. ఆయన చెప్పడంతో నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను అస్సాం, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర లాంటి ఏరియాలో ఫస్ట్ తిరిగాను. దాని తర్వాత మన దగ్గర ఇండియాలో ఏంటంటే ఇంత దీని గురించి అంత రీసెర్చ్ ఎక్కడా లేదనే ఉద్దేశంతో నేను వేరే కంట్రీలు వెళ్ళడం జరిగింది. ఉదాహరణకు లావోస్, వియత్నాం, సింగపూర్ లాంటి దేశాలు, వేరే వేరే దేశాలు అగర్వుడ్ పైన 20-30 సంవత్సరాలు ఆల్రెడీ రీసెర్చ్ చేసిన దేశాలు ఎక్కడైతే ఉన్నాయో వాటితో తిరిగి ఇలాంటి ప్లాంటేషన్ మన దగ్గర కూడా వేయాలి. వేస్తే రైతులకి అంతర్పంటగా సపరేట్గా ఇప్పుడు పామాయిల్ కానీ కొబ్బరి కానీ దాని దిగుబడి తీస్తూనే ఇప్పుడు ఇది కొబ్బరి తోట ఎట్లయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో అగర్వుడ్ ప్లాంటేషన్ చేసుకుంటే అంతర్పంటగా రైతుకు అదనపు ఆదాయం వచ్చే అవకాశంతో నేను చాలామంది రైతులు ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మేము భూటాన్ బోర్డర్ నుంచి తెస్తాం. ఇదంటే దీంట్లో స్పీసీస్ ఉంటాయి, చాలా రకాల జాతులు ఉంటాయి, పెద్ద రకాల జాతులు ఉంటాయి దీనికి. అంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కష్టం దీని. మన వాతావరణానికి మన క్లైమేట్ సెట్ ఏంటంటే అక్వలేరియా మెలాకాన్సిస్ అని, కాసియా అని ఇంకో 2-3 రకాల వెరైటీలు ఉన్నాయి. బట్ మేము ఇక్కడ ఇచ్చేది కాసియానా వెరైటీ, మెలాకాన్సిస్ వెరైటీ, అక్వలేరియా మెలాకాన్సిస్ వెరైటీ ఎక్కువ ఇస్తాం. దాన్ని ఎలా ఇస్తామంటే ఇప్పుడు మొక్కలు తీసుకురావడానికి సడన్గా ప్లాంటేషన్ చేయకూడదు. అక్కడ ఏంటంటే 15-20 డిగ్రీ బిలో ఉంటుంది. ఇప్పుడు భూటాన్, అస్సాం, అప్పర్ అస్సాం లాంటి ఏరియాలో తక్కువ వర్షపాతం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి 4-5 రోజుల పాటు జర్నీ చేస్తాయి లారీలో. అప్పటికే దానికి ఎండ, గాలి ఏం తగలబడం వల్ల దిగంగానే ఆకులు రాలిపోవడం, అలా షేడ్ ఈ వాతావరణం సడన్గా చేంజ్ అయిపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉంటాయి మొక్కలు. దాన్ని 3-4 మంత్స్ ట్రీట్మెంట్లు చేసి అప్పుడు ఈ వాతావరణం కలవాటు చేసి ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే కొబ్బరి తోటలు పెట్టామో జనరల్గా ప్లాంటేషన్ కూడా కొబ్బరిలు వేస్తాం కాబట్టి కొబ్బరిలు అలవాటు చేయాలి. దాన్ని కొబ్బరి, పామాయిల్ లాంటి ప్లాంటేషన్ చేసి చేస్తాం. సహజంగా అంటే 25-30 డిగ్రీ లోపల పెరుగుతాయి. బేసిక్లీ మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సహజంగానే వీటి ఇప్పుడు మనకి పామాయిల్ కొబ్బరి ఉంది కాబట్టి ఈ షేడ్కి ఆ హ్యూమిడిటీ అనేది అలవాటైపోయి మొక్కలు ఇక్కడ కూడా విపరీతంగా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ మీరు చూసిన ప్లాంటేషన్ ఇదే ఉదాహరణ మనకి 2019లో వేయడం జరిగింది. సహజంగా అగర్వుడ్ అనేది 8-10 సంవత్సరాలు ఇనాక్యులేషన్ చేసి కట్ చేసి హార్వెస్టింగ్ చేసే పద్ధతి ఉంది. 15 చుట్టుకొలత అనేది ఇంపార్టెంట్, మెయిన్ మేజర్గా 15-20 చుట్టుకొలత ఉండాలి. ఈ ప్లాంటేషన్ జస్ట్ 4 ఇయర్సే. నేను చూసిన త్రిపుర ఏరియాలతో పోలిస్తే ఇక్కడ మన దగ్గర కూడా గ్రోత్ ఇంకా చాలా స్పీడ్గా ఉంది. ఆ విధంగా మనం ఇక్కడ చాలా బాగా వస్తుందని చెప్పి అంతర్పంట ఎంటీ ల్యాండ్లో వేయకుండా అంతర్పంట వేసి ప్లాంటేషన్ చేస్తాం ఇప్పటివరకు. ప్రస్తుతం చాలామంది రైతులు అంతర పంటలుగా కలపతో పాటు శ్రీగంధం, ఎర్రచందనమును సాగు చేస్తున్నారు. అయితే శ్రీగంధం, ఎర్రచందనము సాగు ద్వారా లాభం ఆర్జించేందుకు ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రసాద్ అగర్వుడ్ పంటలపై దృష్టి పెట్టాడు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రత్యేకమైన సుగంధ కలపను తయారు చేయడానికి ఉపయోగపడే ఎగరవుడ్కు అరబ్ దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎగరవుడ్ చెట్లు 20-30 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య పెరుగుతాయి. పెట్టుబడి వచ్చేసి దీనికి 15,000-20,000 రూపాయలు అంతరపంటకు పెట్టుబడి అవుతుంది. నేను ఇచ్చే సజెషన్ అంటే ఎంటీగా అగర్వుడ్ మీద డిపెండ్ అవ్వకుండా వేరే పంట దీర్ఘకాల పంటలు వేసుకుని దాంట్లో అంతరపంటగా ఇది వేసుకోండి. అప్పుడు దీని మీద డిపెండ్ అవ్వడం అవ్వకుండా దీని పని దీన్ని చేసుకుంటూ పోతూ ఉంటుంది. సాగు విధానం వచ్చేసి ఎకరానికి పామాయిల్ అయితే 300-300 మొక్కలు సాలిడ్ సాలు వేసుకుంటాం. ట్రాక్టర్ తిరగాలి, మట్టలు ఉంటాయి కాబట్టి అగర్వుడ్ డిస్టర్బ్ అవ్వకుండా 300-350 మొక్కలు వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సపరేట్ డ్రిప్ అనేది అవసరం లేదు. మేబీ ఒకవేళ డ్రిప్పర్లు కనుక లేకపోతే ఒక లేటర్ లేకుండా ఎలాగో డ్రిప్ ఉంటే సపరేట్ ల్యాండ్, సపరేట్ వాటర్ అవసరం లేదు. అంతర్పంటకు ఉన్న ఆల్రెడీ డ్రిప్లను దీనికి ఎక్స్టర్నల్ డ్రిప్ పెట్టుకొని వాటర్ ఒకటి ఇచ్చుకుంటే సరిపోద్దండి. ఎక్స్ట్రాగా దీనికి విపరీతమైన కెమికల్స్ వాడడం విపరీతం చేయదు. ఎందుకంటే పఫ్యూమ్ పంట కాబట్టి ఇనాక్యులేషన్ చేసినప్పుడు దానికి రియాక్ట్ అవ్వాలి కాబట్టి అది మళ్ళీ మనిషే మన బాడీకి వాడతాం కాబట్టి దాన్ని ఎక్కువ కెమికల్ వాడకుండా సహజంగానే దాన్ని వదిలేస్తే పెరుగుతుంది. ఇప్పుడు దీనికి ఇచ్చింది ఏం లేదండి. ఇక్కడ పంటకి దీనికి మనం చేసింది ఏం లేదు, జస్ట్ వాటర్ ఇచ్చాం. ఆ పామాయిల్కి కొబ్బరికి వేసేటప్పుడు కొద్దిగా ఎరువు వేసాం, పశువులు ఎరువు వేసాం, అంతమించి ఏం చేయలేదండి. మొక్క కాస్ట్ వచ్చేసి హైట్ను బట్టి కాస్ట్ ఉంటుంది. దాన్ని 20-30 రూపాయల నుంచి దగ్గర 60-70 రూపాయలు హైట్ను బట్టి ఉంటుంది. ఆ వాతావరణాన్ని బట్టి మనం హైట్ చేసి డిఫెండ్ చేసి ఇస్తాం. కొబ్బరి తోటలో అయితే మనం 600 మొక్కల వరకు వేసుకోవచ్చండి. కొబ్బరి తోటకి పామాయిల్కి వచ్చినంత మట్లుండవు, అంత స్పేసింగ్ కూడా అవసరం లేదు కాబట్టి
మనం కొబ్బరి తోటలో అయితే 600 మొక్కలు వేసుకోవాలి, పామాయిల్ అయితే 300 నుంచి 350 మొక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత మామిడి కానీ జీడి మామిడి తోటలో అయితే మిడిల్లో ప్లాంట్ చేసుకుంటే దాంట్లో కూడా 350 మొక్కలు పట్టే అవకాశం ఉంటుంది. డిస్టెన్స్ డజన్ మ్యాటర్ అండి, విషయం ఏంటంటే దాని క్లైమేట్ ఇంపార్టెంట్. ఇంత డిస్టెన్స్లో ఉండాలి, ఇలా అయితేనే పెరుగుతూనే ఏం లేదు. టేక్ చెట్టు మాదిరి సైడ్కి వెళ్తే ఇప్పటికి మీరు చూసిన తోటలో అయితే డిస్టెన్స్ ఏం లేదు. డిస్టెన్స్ డజన్ మ్యాటర్లే కానీ మనకున్న వెసులుబాటుని బట్టి మేము రేపు ఇనాక్యులేషన్ ఇలా ఇనాక్యులేషన్ చేసినప్పుడు మాకు మేము లిచ్చిన వేసుకునే స్టెప్స్ వేసుకునే ఎక్కినప్పుడు మాకు ఇబ్బంది కాకుండా, మండలి ఇబ్బంది కాకుండా ఉంటే బెటర్. అందుకే మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, తైవాన్, లావోస్, సింగపూర్ లాంటి దేశాల్లో ఈ మొక్కలను అధికంగా పెంచుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా మన దేశంలోనూ అగర్వుడ్ సాగు విస్తీర్ణం పెరిగింది. నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీగా అగర్వుడ్ సాగు జరుగుతుండగా, ఇప్పుడు ఏపీలోనూ వీటి సాగును పరిచయం చేస్తూ కలపను మార్కెటింగ్ చేయాలని ప్రసాద్ అడుగులు వేస్తాడు. దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, ఈ ప్రపంచంలో ఏ మొక్క అయినా సహజంగా హార్డ్వుడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన ఏ చెట్టు అయినా సరే లోపల హార్డ్వుడ్ ఫామ్ అవ్వడానికి మినిమం 10 to 15 ఇయర్స్ అక్కడ తగ్గేందుకు. ఇది కమర్షియల్ ప్లాంట్, కమర్షియల్ ప్లాంట్ విషయానికి వచ్చేసి ప్రత్యామ్నాయ పంటలైన ఎర్రచందన, శ్రీగంధం వాటినే తీసుకుందాం. అవి సహజంగా లోపల హార్డ్వుడ్ తయారానికి 15 సంవత్సరాలు పైనుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనికి ఏంటంటే మనకు కావాల్సినప్పుడు, ఉదాహరణకి ఇది 4 ఇయర్స్ ప్లాంట్, ఈ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ప్లాంట్కి మనం హార్డ్వుడ్ ఇంకో 2 ఇయర్స్లో కట్ చేయాలని మనం అనుకున్నప్పుడు ఇనాక్యులేషన్ చేసుకొని హార్డ్వుడ్ తీసుకోవచ్చు. అలా కావాలనుకున్నప్పుడు ఆర్టిఫిషియల్గా హార్డ్వుడ్ తీసుకునే అవకాశం ఉన్న ఒకే ఒక చెట్టు ప్రపంచంలో అగర్వుడ్ ఒకటి మాత్రమే. ఇది కూడా స్పెషాలిటీ. దీని తర్వాత ఏంటంటే దీని నుంచి ఎన్ని రకాలు తయారు చేస్తామంటే, దీని నుంచి మనం ఆకుల నుంచి టీ తయారు చేస్తాం, దీని నుంచి వుడ్ తీసిన తర్వాత దీని నుంచి ఆయిల్ తయారు చేస్తాం. ఆ వుడ్ని ఏం చేస్తాను, చిప్స్లు ధూపంగా వాడతారు. కాస్మెటిక్స్ పంట అండి ఇది మొత్తం. ఆల్మోస్ట్ కాస్మెటిక్స్కి వెళ్తే దుబాయ్, అరబ్ లాంటి ప్రాంతాలు ముస్లిమ్స్ వాళ్ళు అత్తర వాడుతూ ఉంటారు కదా, దాని నుంచి ఇదే అత్తర తయారు చేసే పంట. ప్రాసెస్ ఎలా అవుతుందంటే, ఫస్ట్ చిప్స్ కట్ చేసే ముందు ఎలా అవుతుందంటే, ఫస్ట్ మాకు రైతులు ఇన్ఫార్మ్ చేస్తారు 15-20 చుట్టుకోలతో వచ్చినండి, ఇప్పటివరకు ప్లాంటేషన్ ఇచ్చాం కదా, దగ్గర దగ్గర 4 లక్షలు 5 లక్షలు మొక్కలు ఇచ్చాం. రైతులు ఇన్ఫార్మ్ చేసినప్పుడు మేము వెళ్ళి ఫైండ్ అవుట్ చేసుకుని ఎన్ని చుట్టుకొలుతున్న చెట్లు ఉన్నాయి, ఇప్పుడు చాలా ప్లాంటేషన్ దీంట్లో 20 చుట్టుకొలుతున్నాయి, ఫైండ్ అవుట్ చేసి ఇనాక్యులేషన్ చేస్తాం. ఇనాక్యులేషన్ చేసిన 18 నుంచి 20 నెలలలో చెట్టు కట్ చేస్తాం. హార్వెస్ట్ చేసిన తర్వాత మేమే పర్మిషన్ తీసుకుంటాం, మేమే ఇనాక్యులేషన్ చేస్తాం. దీన్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి చిన్న చిన్న చిప్స్గా విభజించి దీంట్లో 15 రోజులు బట్టి నానబెట్టిన తర్వాత దాన్ని డిస్టిలేషన్లో పెడతాం. హీట్ చేసినప్పుడు ఏంటంటే వాటర్, ఆయిల్ సపరేట్ సపరేట్ అవుద్ది. ఆ వాటర్ నుంచి హైడ్రోసల్ వాటర్ తీసుకొని ఆయిల్ నుంచి మనం దుబాయ్ ఎక్స్పోర్ట్ చేస్తాం, అత్తర్ తయారు చేసి పర్ఫ్యూమ్ పంటలకు. దీర్ఘకాలిక మొక్కలైన శ్రీగంధం, ఎర్రచందనంతో పోల్చితే తక్కువ పెట్టుబడి, శ్రమతోనే అగర్వుడ్ సాగు చేయవచ్చంటున్నాడు ప్రసాద్. చెట్టుకు డ్రిల్లింగ్ చేసి ఆ రంధ్రాల్లో బాటిల్స్ను ఉంచి ఫంగస్ ఎక్కిస్తారు. ఈ ఫంగస్ ఎక్కించినప్పుడు అగర్వుడ్ చెట్టు తన రక్షణ కోసం ప్రత్యేకమైన రెజిన్ను విడుదల చేస్తుంది. ఆ రెజిన్తో కలిసిన కలప అత్యంత ఘాటైన సుగంధం వాసనగా మారుతుంది. ఇనాక్యులేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ చెట్టును కొట్టి కాండాన్ని చాలా జాగ్రత్తగా ముక్కలు చేస్తారు. సుగంధ భరితంగా మారిన భాగాలను వేరు చేసి విక్రయిస్తారు. ఇలా సేకరించిన ముక్కల విలువ కిలో 100,000 పైనే ఉంటుంది. ఇక ఈ కలప నుంచి తీసిన సుగంధ నూనె అయితే లీటర్కు సుమారు 60 లక్షల వరకు పలుకుతుంది. రైతుకి రాబడి వచ్చేసరికి ఎంత ఉంటుంది అంటే, మేము ఇప్పటివరకు ఇచ్చింది ఏంటంటే 18 నుంచి 20 చుట్టుకొలతో ఎవరి దగ్గరైనా ప్లాంట్ డజన్ మాటర్ ఎక్కడ తీసుకున్నా, మీరు ఆల్రెడీ పెరిగిన చెట్లు ఉన్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మాకేంటంటే ఎకరానికి 400 మొక్కలు ఇస్తున్నాం. ఏది పామాయిల్ 400 మొక్కలు 40 లక్షల రూపాయలు మేము అస్యూరెన్స్ ఇస్తున్నాం. దానికి ఏంటంటే 40 లక్షలు ఎలా అంటే, చెట్లు కట్ చేసేటప్పుడు ఇస్తాం, దాంట్లో మళ్ళీ ఇనాక్యులేషన్తో కానీ, కటింగ్తో కానీ, ట్రాన్స్పోర్ట్తో కానీ, లోకల్ పర్మిషన్తో కానీ రైతుకి ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ మీ దగ్గర చెట్లు ఉన్నాయని చెప్తే మేము వచ్చి ఇనాక్యులేషన్, మీతో అగ్రిమెంట్ తీసుకొని మేము ఇనాక్యులేషన్ చేస్తాం. రైతుకి చెట్టుకు 10,000 చొప్పున ఎక్కువ వస్తే హ్యాపీ. అంటే ఈ రోజున్న రేట్ ప్రకారం చెప్తున్నా, గత 5-4 రోజు పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఇంకెక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు. మెటీరియల్ కాస్ట్ వచ్చేసి, ఆయిల్ కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర ఈ రోజు రేట్ వస్తే స్టార్టింగ్ నుంచి వచ్చేసి క్వాలిటీని బట్టి వేసాను. డైమండ్ లాంటిది ఇది, ఇంతే ఈ రోజు ఈఫెక్ట్స్ అని కొనేదాడు మీద డిపెండ్ అయ్యి అమ్మేటోడి మీద డిపెండ్ ఉంటుంది. మనం బెస్ట్ ప్రైస్ కూడా ఆఫర్ చేస్తే రావచ్చు. మనం క్వాలిటీ తీయాలంటే రఫ్గా 20 లక్షల నుంచి 70 లక్షల వరకు లీటర్ ఆయిల్ ధర ఉంది. చిప్స్ విషయానికి వచ్చినట్లయితే, ముందు చిప్స్ మనం తీస్తాం కాబట్టి చిప్స్ విషయానికి వచ్చి 25,000 నుంచి కేజీ దగ్గర 2 లక్షలు 2 లక్షలన్నర మిడిల్ క్వాలిటీ అయితే 1 లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చెట్టు నుంచి మనం 3 కేజీలు వస్తాయి. ప్రస్తుతం కొత్తపల్లి ప్రాంతం అగరబుడ్డు సాగుకు అనుకూలంగా ఉండడంతో నాటిన 4 ఏళ్లకే ఇనాక్యులేషన్ ప్రక్రియ ప్రారంభించాడు ప్రసాద్. ఈ అగరబుడ్డ మొక్కలతో అగరబత్తిల నుంచి అత్తరు వరకు అన్ని తయారు చేస్తారు. వీటి ఆకులతో టీ పొడి తయారు చేసి ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా అగర్వుడ్ మొక్కల నుంచి తయారు చేసే సుగంధ ద్రవ్యానికి విపరీతమైన డిమాండ్ ఉందంటున్నారు ప్రసాద్. తాను ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సాగు మరింత మంది రైతులకు చేరువ చేయాలనేది తన లక్ష్యమంటున్నాడు ఈ రైతు.
దీని నుంచి ఆకు నుంచి టీ తయారు చేస్తాం. గ్రీన్ టీ ఎలా సాచెట్లు వాడుతున్నారు అట్లా గ్రీన్ టీ తయారు చేస్తాం. ఆకు నుంచి టీ తయారు చేస్తాం. వుడ్ నుంచి చిప్స్ ధూపంగా వాడడానికి వుడ్ తయారు చేస్తాం. ఆ చిప్స్ తీసినప్పుడు వచ్చే రా మెటీరియల్ మిక్స్డ్ ఏదైతే ఉందో దాని నుంచి ఆయిల్ తయారు చేస్తాం. దీని ఏంటంటే మేము ఇప్పుడు చాలా రకాల ఇన్నాక్యులేషన్లు చేసాం కాబట్టి వేరే వేరే కంట్రీలు దీన్ని ల్యాబ్ పంపిస్తాం. మలేషియా ల్యాబ్ పంపించేసి అక్కడ ఏ క్వాలిటీ వస్తుంది, దేని నుంచి ఎక్కువ తీసుకోవడం అవకాశం ఉందని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. చిప్స్ మాకు వద్దు, చిప్స్ కాకుండా మేము ఆయిల్ తయారు కంప్లీట్గా ఆయిల్ ఇచ్చేస్తే ఎక్కువ ఆయిల్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదు చిప్స్ ఎక్స్టర్నల్ చేసుకొని ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. నేను రావడానికి కారణం అదే అండి, మా బ్రదరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడు కాబట్టి నేను కొంచెం మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నువ్వు అగరుడు పంట నువ్వు ఎందుకు వేయకూడదు, అసాం లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఆల్రెడీ భయంకరంగా పండిస్తున్నారు కదా, మనం ఎందుకు వేయకూడదు రైతు స్థాయిలో, అక్కడ ఏంటంటే న్యాచురల్ పెరుగుతాయి, రైతు స్థాయిలో ఎందుకు వేయదు, రైతుకి ఎంతోంత ఆదాయం వచ్చిన ఉంటుంది, మనకి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టినట్టు బాగుంటుంది అనే ఉద్దేశంతో దీంట్లో రావడం జరిగింది. రైతు విషయానికి వచ్చినట్టయితే రైతుకి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని 100 ఎకరాలు ఖాళీగా ఉంటున్నాయి, కింద ఖాళీగా ఉంటున్నాయి, ఇదేంటంటే అంతర పంటకునే వస్తుంది. ఆ 100 ఎకరాలు ఇప్పుడు పామాయిలు కొబ్బరి ఇంత ఖాళీగా ఉండే బదులు ఒక 200 మొక్కలు కనీసం ఒక 300 మొక్కలు అట్లా ప్లాంటేషన్ చేసుకుంటే ఆ నీడక పెరుగుతున్నాయి కదా, సపరేట్ ల్యాండ్ వాడట్లేదు, సపరేట్ వాటర్ వాడట్లేదు, సపరేట్ కౌలు ఉండట్లేదు, దాని కింద ఉన్న ఈ ఖాళీ స్థలంలో రైతు ప్రత్యామ్నాయ పంటగా అంతర పంటగా అగరుడ్ వేసుకున్నట్లయితే ఇప్పుడు ఉదాహరణకి పామాయిల్ తీసుకుందాం, పామాయిల్లో అగరుడ్ వచ్చినంత బెస్ట్ ఇంకేది రాదు. మీరు కోకో కానీ ఇంకా మిగతా మిగతా వేరే పంటలు వేస్తున్నారు కానీ ప్రత్యామ్నాయ పంట అగరుడ్ ఒకేసారి మనకి ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు ఎక్కువ అంతర పంట వేస్తున్నాం, మొగ్గు చూపుతున్నారు ఈ ఏరియాలో, అందుకే మీ ఏరియాలో ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తున్నాం, మేము సొంతంగా వచ్చేసి లంబసంగిలే చేసుకుంటున్నాం.